జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలో ప్రెస్ క్లబ్ జరిగిన విలేకరుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఆజాద్ భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం విలేకరుల సమస్యను దశల వారీగా పరిష్కరించడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా తాను కూడా తన ముందున్న జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. జర్నలిస్టుల అక్రిడేషన్ నూతన విధానాల ద్వారా అందరికీ అందేలా చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, అలాగే ఇళ్ల పట్టాలు తదితర సంక్షేమ కార్యక్రమాలు పనిచేసే ప్రతి జర్నలిస్ట్ కి అందేలా చూస్తామన్నారు. చిన్న పత్రికల మనుగడకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కృషి చేస్తూనే ఉన్నా. ఈరోజు నేను అకాడమీ చైర్మన్ అయినా కూడా అకాడమీ కేవలం శిక్షణకి పునశ్చర పరిగతులు నిర్వహించడానికే పరిమితం చేయదలుచుకోలేదు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల కూడా అకాడమీ తీసుకోవాలని నేను భావిస్తున్నాను. వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, వాటి పరిష్కారం కనుగొనడానికి, పరిష్కరించడానికి కూడా కార్యకర్తగా కృషి చేస్తారని కూడా భావిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు అక్రిడిటేషన్ నిజమైన జర్నలిస్టులందరికీ ఇచ్చిన తర్వాత పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఏ రకంగా న్యాయం చేయాలో కూడా మనం చూద్దాం. హౌస్ రెంట్ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ దగ్గర నుంచి అన్ని అంశాలలోనూ వాడి ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుంది. బట్ అంతలోపల ఈ నిజమైన జరిగిన సంగతి జరుగుతుంది.